మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను ఆనందపడ్డాను, కానీ మీ ఆనందాన్ని తీసుకుని నేను హ్యాపీగా ఉన్నాను అనుకోలేదురా. తెలియదురా నాకు, తెలియదే నాకు. నాకు బిజినెస్ లో 1,00,000 రూపాయలు వస్తే పెద్ద విషయం కాదు, కానీ నీకు ఒక్క షర్ట్ కొనిస్తే రోజంతా 10 మందికి చెప్పుకునే వాటిని రా. కానీ నా ఆనందం కోసం మిమ్మల్ని బాధ పెట్టానని ఎప్పుడు అనుకోలేదురా. సాక్షిరా నాన్న, ఎరా చెప్పొచ్చు కదరా నాకు. ఇన్ని సంవత్సరాలు ఇంత బాధ లోపల దాచుకొని ఎందుకు చెప్పలేదురా? ఎందుకే చెప్పలేదు నాన్న, చెప్తే మీరు ఎలా అయిపోతారని నాకు తెలుసు. పిల్లల్ని సరిగా పట్టించుకొని ఫాదర్స్ కి ఏమైనా చెప్పొచ్చు. మీరు గొప్ప ఫాదర్ నాన్న, ఒక్కొక్క నిమిషం మా గురించి ఆలోచిస్తూ చేతులు పట్టుకుని నడిపిస్తూ అంతలో ఆనందపడతారు. ఆ ఆనందాన్ని లైఫ్ లాంగ్ మీకు ఇవ్వాలనుకున్నాను నాన్న. నేను మిమ్మల్ని వదులుకోలేను నాన్న, అందుకే ఈ రెండు విషయాల్లో నా చేయి మీకు తెలియకుండానే మీ చేతుల్లోంచి తీసుకోవాలని ట్రై చేశాను. ఇప్పటికీ నా చేయి మీ చేతుల్లోనే ఉంది నాన్న. నేనే తెరుస్తాను, ఎవరి కాలు మీద పడైనా ఈ పెళ్లి ఆపుదాం. నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉండు. నాన్న వెళ్ళరా, నేను చూసుకుంటాను, వెళ్ళు. ఏమేవ్ ఈ శుభలేఖలకి కాస్త పసుపు కుంకుమం రాయండి. రాహోయారా, ఎంగేజ్మెంట్ అయిన ఇన్నాళ్ళకైనా మా ఇంటికి వచ్చావు, చాలా సంతోషం. ఏమేవ్ ఎవరిచ్చారు చూడు, కాఫీ పడరా. అలాగేనండి. ఇంట్లో అంతా కులాసా? హలో, అమ్మాయితో ఏమైనా మాట్లాడడానికి వచ్చా? సరే మాట్లాడుకోండి. మీతోనే మాట్లాడాలి అంకుల్. చెప్పు అంకుల్. ఈ పెళ్లి ఆపేద్దాం అంకుల్. థ్యాంక్స్ అమ్మా. ఏంటి సారీ చెప్పాల్సిన వాడు థ్యాంక్స్ చెప్తున్నాడని చూస్తున్నావా? నువ్వు మా ఇంటికి రాకపోయి ఉంటే సిద్ధు ఏంటో మాకు తెలిసేది కాదు. నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేయకపోయి ఉంటే నేనేంటో కూడా నాకు తెలిసేది కాదు. 24 ఏళ్లలో నా వల్ల వాడు ఇంకోల్లిపోయాడు చెప్పాడమ్మా, అవన్నీ నేను తిరిగి ఇవ్వలేను. ఒక నిన్ను తప్ప, నిన్నిస్తే వాడి 24 ఏళ్ల లైఫ్ తిరిగిచ్చిన వాడిని అవుతాను. ఒక తండ్రిగా నేను గెలవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఉన్నాయిది. నన్ను గెలిపిస్తావా? నువ్వేం చెప్పినా నేను ఒప్పుకోను. సరే నువ్వు కొరాడివి నీకు తెలీదు, పెద్ద మనిషి ఆయన బుద్ధి ఏమైంది? ఆయన్నే వనొద్దండి, తప్పు నాదే, అందుకే నేను వచ్చాను. నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏం చెప్తావయ్యా? గొంతు కోసం నొప్పిగా ఉంటుంది, బాధపడద్దు అనే. చూడు బాబు, మగాడికి పీటల మీద పెళ్లి ఆగిపోయినా పెద్ద నష్టం లేదు, అదే ఆడపిల్లకి నిశ్చితార్థం అయ్యాక పెళ్లి ఆగిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదు. అంకుల్ మీరు పెళ్లికి ముందు జరిగిన నిశ్చితార్థం గురించి ఆలోచిస్తున్నారు, నేను పెళ్లి తర్వాత జీవితం గురించి మాట్లాడుతున్నాను. నిశ్చితార్థం కన్నా జీవితమే ఇంపార్టెంట్ కదా అంకుల్. అంకుల్ సుబ్బలక్ష్మికి నేను కరెక్ట్ కాదు. సుబ్బలక్ష్మి ఆ రోజు పెళ్లి చూపుల్లోనే నా గురించి చెప్పాలని, నీ గురించి తెలుసుకోవాలని ట్రై చేశాను. కానీ నువ్వు మాటకు ముందో నాన్నగారు తర్వాత నాన్నగారు తగిలించి మాట్లాడుతుంటే నువ్వు కూడా నాలాగే పెరిగావని అనిపించింది. ఈ పెళ్లి అయితే మన ఇద్దరు హ్యాపీగా ఉండలేమనిపించింది. ఇది ఆ రోజే చెప్పాలి, ఇంత లేట్గా చెప్పడం తప్పే. ఐఎమ్ రియలీ సారీ సుబ్బలక్ష్మి. ఆ రోజు నా గురించి మీ నాన్న చెప్పింది విని ఈ పెళ్లికి ఓకే చెప్పావు. ఈరోజు నా గురించి నేనే చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఓకే చెప్తావా? అదేం చెప్తుందా ఈ చిన్నపిల్ల, అసలు దానికి ఏం తెలుసని? చెప్తాను నాన్న, ఒక్కసారి తప్పు చేసినందుకే
మా నాన్నగారు కోపడ్డారు అంకుల్. ఇప్పుడు ఆయనకి మాట ఇచ్చాను, ఆయన ఏం చెప్తే అదే చేస్తానని. ఇన్నాళ్ళు మీరేం చెప్తే అదే చేశాను కదా నాన్న. ఈ ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి. తను నన్ను పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండనని తన చెప్తున్నాడు కదా నాన్న. ఇంకా ఏంటి నాన్న? వద్దు నాన్న, నాకు పెళ్ళొద్దు. అయినా తను వద్దంటే నాకింక పెళ్లి అవ్వదా? నాకేం తక్కువ నాన్న? అది కాదురా. ప్లీజ్ నాన్న, ఇంకేం మాట్లాడదు. ఇప్పుడు పెళ్లికి తన్ను ఒప్పించినా నేను ఒప్పుకోను. థ్యాంక్స్ సిద్ధు, ఈ విషయం పెళ్లికి ముందైనా చెప్పినందుకు. మీ నాన్నగారితో నేను మాట్లాడతానమ్మా. ఆయనకి కోపం రావడంలో తప్పులేదు. సిద్ధు నేను తీసుకొస్తానని చెప్పినప్పుడు నేను కూడా కోపడ్డాను. నీ గురించి తెలుసుకోవడానికి మేము రోడెక్కాలా అని. కానీ ఈరోజు ఆ మాట నిజమైంది. మా ఫ్యామిలీ అంతా ఈరోజు రోడ్డు మీద నిలబడింది నీకోసం. చూడు, కనకరావు ఏం బాస్, అంత బాగానే జరిగింది కదా, మళ్ళీ ఎందుకు తిడుతున్నావు? బాగానే జరిగిందా? అసలు కదా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ తండ్రులు ఉన్నారే. వారం రోజులు నా కూతుర్ని తీసుకెళ్లినందుకు మీ కుటుంబం మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా నరికేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ అదే కుటుంబం నా ఇంటి ముందు నా కూతురు కోసం నిలబడి ఉంటే నాకు ఆనందంగా ఉంది. నా పెంపకం మీద నాకు గర్వంగా కూడా ఉంది. అయినా నా కూతుర్ని మాత్రం నీ కొడుక్కి ఇవ్వను. ఏమండే, నేను కూడా నా కొడుకుని బాగానే పెంచాను. ఆ ఏంటి పెంచింది? నీ కొడుకు తాగేసి ఏం మాట్లాడతాడో నీకు తెలుసా? కన్న తండ్రిని నిన్నే బండబూతులు తిడతాడు. సర్లేండి, నా కొడుకు నన్నే కదా తిట్టాడు. తప్పు చేశాను, తిట్టాడు, అంత మాత్రం చెడ్డోడైపోతాడా? తండ్రినే గౌరవించడం చేత గాని కొడుకు రేపు భార్యను గౌరవించే మంచి భర్తగా ఎలా ఉంటాడు? ఉంటాడండి, ఉంటాడు, నాకా నమ్మకం ఉంది. కావాలంటే ఒక ఒక 7 రోజులు మీ ఇంటికి పంపిస్తాను. వద్దని ఒక రీజన్ చెప్పండి, ఒప్పుకుంటాను. ఆ అమ్మాయి ఇంటికి వెళ్తున్నావా? అదే నా అమ్మాయి ఇల్లు. ఏవైనా సరే ఈసారి మాత్రం మీ నాన్న చేసిందే కరెక్ట్. ఒక మంచి కొడుకుగా ప్రూవ్ చేసుకున్నావు, మంచి లవర్ గా కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఓకే సిద్ధు, ఆల్ ది బెస్ట్. మిస్టర్ కనకారావు.